కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎస్లు, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్లు, సిడబ్ల్యూసి, కృష్ణా బోర్డు చైర్మన్లు పాల్గొనాలని తెలిపింది. ఈ సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాం, రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలు, వాటి పరిధిలో ఉన్న ఇతర నిర్మాణాలన్నింటినీ కృష్ణా బోర్డుకు బదిలీ చేసే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతల్ని కృష్ణా బోర్డుకు కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. నిన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రెండు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్లైన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత నెల 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని ఆయన ఏపీని కోరారు. డ్యాం నిర్వహణ తాత్కాలికంగా సిఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని సూచించారు. దీంతో రాత్రికే కేంద్ర బలగాలు నాగార్జున సాగర్ కు చేరుకున్నాయి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, కేంద్రం జోక్యంతో ఈ గొడవకు సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయా? అలాగే కేంద్ర బలగాలు మోహరించాయి కాబట్టి ఇటు ఏపీ, తెలంగాణ పోలీసులు అక్కడ నుండి వెనుదిరిగారా? కృప, ఇటు 29 అర్ధరాత్రి నుంచి, గత నెల 29 అర్ధరాత్రి నుంచి ఇటు నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. దీనికి తెరదించేందుకు, అంటే ఉద్రిక్త వాతావరణం తెరదించేందుకు నిన్న కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి జోక్యం చేసుకుంది. ఆ తర్వాత కేంద్రం కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నానికే కేఆర్ఎంబి స్పష్టమైన ఆదేశాలు ఏపీకి విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఏపీ అధికారులకి అక్కడ ఉన్నటువంటి కేఆర్ఎంబి నుంచి ఒక లేఖ కూడా విడుదల ఆదేశాలు వచ్చాయి. అంటే వెంటనే నీటి విడుదల, రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది నేపథ్యంలో వెంటనే నీటి విడుదలని ఆపివేయాలని, అదేవిధంగా ఏదైతే ఫోర్సిబుల్ గా 13 గేట్లు, ఏపీ వైపు ఉన్నటువంటి 13 గేట్లను స్వాధీనం చేసుకోవడం కూడా మనం ముందు, అంటే గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి స్టేటస్ కో కి ఉల్లంఘించడమే అని చెప్పి కూడా దాంట్లో పేర్కొంటూ వెంటనే ఈ డ్యామ్ ని కూడా ఖాళీ చేయాలని చెప్పి, ఏదైతే ఎస్పీఎఫ్ కి ఆ డ్యామ్ ని అప్పజెప్పాలని చెప్పి కూడా నిన్న కేఆర్ఎంబి ఆదేశించింది. అయితే కేఆర్ఎంబి ఆదేశాలను బేఖాతారు చేస్తూ ఇంతవరకు కూడా ఏదైతే కేఆర్ఎంబి ఆదేశాలను మాత్రం ఇప్పటివరకు కూడా పాటించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి ఇటు ఏదైతే ఇటు కేంద్ర హోంశాఖ నిన్న వీడియో కాన్ఫరెన్స్, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ ముఖ్య అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో ఈ మొత్తం కూడా ఈ రెండు రాష్ట్రాల డ్యామ్ నిర్వహణ అదంతా కూడా, అంటే తాత్కాలికంగా ప్రస్తుతానికి విరామం, ఈ ఉద్రిక్తకు విరామం ఇచ్చేందుకు ఏదైతే కేంద్ర బలగాలకు అప్పజెప్పడం బాధ్యతను, అదేవిధంగా నిర్వహణ తాత్కాలికంగా కేఆర్ఎంకి అప్పజెప్పేదానికి ఇరు రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రానికే కేంద్ర బలగాలు సిఆర్పీఎఫ్ కు సంబంధించిన మూడు బలగాలు, అంటే మూడు టీంలకు సంబంధించిన బలగాలు ఇక్కడికి చేరుకోవాలన్నాయి. ఇప్పటికి డ్యామ్ పైకి ఒక బలగం, అంటే ఒక టీం మొత్తం కూడా వెళ్ళింది. అదేవిధంగా రెండు టీములు అవతల వైపు, ఒక టీము మరొక టీము ఒక అంటే రిజర్వ్ లో పెట్టిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి, అంటే కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను సద్దుమని, అంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ వైపు అధికారులు కూడా మొదటి నుంచి కూడా ఈ అంటే సామరస్యపూర్వకంగానే ఈ సమస్య పరిష్కారం కావాలి. ఎందుకంటే మనం కూడా ఫోర్సిబుల్ గా వెళ్ళి అది ఖాళీ చేయిస్తే అది అంతా కూడా ఉద్రిక్త వాతావరణం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు కేఆర్ఎంబి పాత్రలు, అంటే కేఆర్ఎంబి కేంద్రం ఆదేశాలతో, అంటే 2014 నుంచి కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏంటంటే ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణ ఒకటి, అంటే శ్రీశైలం ఇటు ఆంధ్ర ప్రభుత్వం చూసుకోవాలి, అదేవిధంగా ఈ ఇక్కడ అంటే నాగార్జున సాగర్ తెలంగాణకు సంబంధించి ఎస్పీఎఫ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అగ్రిమెంట్ అయితే ఒప్పందం ఉంది. 2014 నుంచి కూడా ఇదే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా అంటే దానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు, అంటే గతంలో ఏదైతే స్టేటస్ కో ఉందో దాని ప్రకారమే వెళ్తున్నారు. కానీ ఈసారి ఒక ఇవన్నింటిని కూడా ఉల్లంఘించి ఒక్కసారిగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి విజ్ఞప్తి చేయకుండా రావడం అనేది, అంటే ఏపీఐ ముందుకు రావడం అనే దానిపైన ఈ కేఆర్ఎంబి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నీటి కేటాయింపులకు సంబంధించి, అంటే ప్రస్తుతం డ్యామ్లో
చాలా తక్కువ నీరు ఉంది ప్రస్తుతం 522 అడుగులు మాత్రమే మొన్న ప్రారంభ రోజు ఉంది కానీ ఇప్పటికే 520 అడుగులకి నీటి మట్టం చేరుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ డ్యామ్ అంటే నీటి మట్టం తక్కువ ఉన్న నేపథ్యంలో చాలా కేటాయింపులు అనేది కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు నీటి మట్టాన్ని బట్టి సాగునీటి అవసరాలకి కేటాయింపులు జరుగుతుంటాయి ఈ నేపథ్యంలోనే గత అంటే అక్టోబర్ 9న ఒక ఆదేశాలు జారీ చేసింది అంటే ఏదైతే ఇటు ఏపీ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి నేపథ్యంలో 15 టీఎంసీల నీటిని ఏపీకి కేటాయిస్తూ కేఆర్ఎంబీ ఆదే ఒక ఒప్పందం చేసింది దాని కోసం కూడా ఏపీ కూడా దానికి అంగీకరించింది అందులో 15 టీఎంసీలు కూడా మూడు విడతలుగా ఈ మొత్తం అంటే అక్టోబర్ 9 నుంచి 20 వరకు 5 టీఎంసీలు జనవరిలో 8 నుంచి 18 వరకు మరొక 5 టీఎంసీలు ఆ తర్వాత ఏప్రిల్ లో మరొక 5 టీఎంసీలు ఇలా మూడు విడతలుగా మొత్తం 15 టీఎంసీల నీటి అవసరం మాకుంది 15 టీఎంసీలు నీటి విడుదల చేయాలని చెప్పి ఏపీ కోరిన నేపథ్యంలో కేఆర్ఎంబీ దానికి అంగీకరించింది కానీ దాన్ని ఉల్లంఘిస్తూ అంటే అక్టోబర్ 20కి ఏదైతే అక్టోబర్ 20 వరకు ఉన్నటువంటి 5 టీఎంసీల నీటి వినియోగం ముగిసిన తర్వాత కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కనీసం మాకు త్రాగునీటి అవసరం ఉంది అని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా చేయకుండా బలవంతంగా వచ్చి ఒక అంటే ఏదైతే ముందున్న ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి రావడం అనేది ఏపీ రావడం అనేది దాని పట్ల కేఆర్ఎంబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే డ్యామ్ నుంచి వెనక్కి వెళ్ళాలి అదేవిధంగా డ్యామ్ భద్రతను అంటే నిర్వహణను కూడా ఎస్పీఎఫ్ కప్పచెప్పాలి అదేవిధంగా నీటి విడుదలను కూడా ఆపేయాలని చెప్పింది కానీ దీన్ని ఇప్పటికి కూడా ఇటు ఏపీ అండ్ కేఆర్ఎంబీ ఆదేశాలను ఏపీ పట్టించుకోకపోవడం బట్ నీటి విడుదల ఆపేయకపోవడంతో ఇప్పటికే ఇటు కేంద్రం కూడా జోక్యం చేస్తుంది పరిస్థితి ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ సంబంధించిన అధికారులు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రం మొత్తం కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు అదేవిధంగా డీజీపీ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే తదుపరి చర్య తీసుకుంటామంటే తదుపరి ఎలా వెళ్లాలనే దానిపైన తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది చంద్రశేఖర్ కృప నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణకు సంబంధించి కూడా అటు మొత్తం అంతా కూడా కేంద్ర బలగాలకి అలాగే కృష్ణా బోర్డుకు అప్పగించాలన్న ప్రతిపాదనపై తెలుగు రాష్ట్రాలు ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా కృప వాస్తవానికి 2014 తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఈ జల వివాదం అనేది కొనసాగుతూ ఉంది అయితే ఈ వివాదానికి తొందరగా అంటే దాన్ని ఎటువంటి కేటాయింపులు జరగకుండా గతంలో ఏదైతే ఉందో అంటే 2014 ముందు ఇటు ఏపీకి తెలంగాణకి ప్రాంతాల మధ్య ఎటువంటి నాగార్జున సాగర్ జల వివాదాలు కావచ్చు శ్రీశైలం నీటి కేటాయింపులు కావచ్చు ఈ కేటాయింపులు ఎలా ఉన్నాయో అలానే కొనసాగించాలని చెప్పి ఒక స్టేటస్ కో నిబంధన పాటిస్తున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత ఈ నిర్వహణ అనేది కూడా ఏంటంటే ఇరు రాష్ట్రాలకి సంబంధించి కూడా నిర్వహణ అనేది రెండు రాష్ట్రాల మధ్య శ్రీశైలం అదేవిధంగా నాగార్జున సాగర్ ఈ రెండు ప్రాజెక్టులు చాలా కీలకమైన ప్రాజెక్టులు ఇరు రాష్ట్రాల రైతాంగానికి కూడా నాగార్జున సాగర్ అంటే ఒక వరప్రదాయంగా చెప్పుకోవచ్చు దాదాపు 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఇటు కుడి ఎడమ కాలువల ఆయకట్టు ఈ సాగర్ కింద స్థిరీకరించబడింది ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి వివాదం తలెత్తకుండా ఉండాలని చెప్పి ఇటు కేంద్రం కూడా కేఆర్ఎంబీ కూడా ఇటు ఏంటంటే నాగార్జున సాగర్ ని తెలంగాణ ప్రభుత్వంలోని ఎస్పీఎఫ్ కి అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ నిర్వహణ భద్రత అంతా కూడా ఏపీ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వంలోని ఎస్పీఎఫ్ కి అప్పచెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ శ్రీశైలం డ్యామ్ పైన ఏది ఉన్నా గానీ ఏపీకి సంబంధించిన అధికారులు నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా తెలంగాణ వైపుకి సంబంధించి ఏది ఉన్నా గానీ ఇటు తెలంగాణ నాగార్జున సాగర్ పై వద్ద తెలంగాణ అధికారులు నిర్ణయం తీసుకుంటారు అంటే ఇటు కేఆర్ఎంబీకి సంబంధించి అంటే నీటి విడుదల అనేది కేఆర్ఎంబీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ అధికారులు ఈ గేట్స్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి అంటే జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆ ఏపీ అనవసరంగా అంటే ఒక నిబంధనలు కాల్చి ఉల్లంఘించి అదేవిధంగా ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి ఒక్కసారిగా తమకు నీటి అవసరం ఉన్నది త్రాగునీటి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్కసారిగా వచ్చి దాన్ని చొచ్చుకొని వచ్చి 13 గేట్ల వరకు కూడా దాన్ని స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా ఎవరైతే ఇక్కడ డ్యామ్ నిర్వహణ చూస్తున్నారో వాళ్ళందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయడం పలువురు గాయాలైనాయని అదేవిధంగా సీసీ కెమెరా ఇవన్నీ కూడా రికార్డ్ రూమ్ కూడా ఆఖరికి ఏదైతే కంట్రోల్ రూమ్ ఉంటుంది గేట్ ఆపరేటర్కి సంబంధించిన కంట్రోల్ రూమ్ కూడా ఏపీ స్వాధీనం చేసుకోవడం పట్ల ఇటు తెలంగాణ వైపు నుంచి అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలోనే వెంటనే ఇటు తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి కేంద్రానికి సమాచారం ఫిర్యాదు చేయడంతో అదేవిధంగా ఈ దీని అంత ఘటన పైన అంటే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న నేపథ్యంలో దీనిపైన ఇలా జరిగిందని చెప్పి ఇటు స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసులు కూడా నమోదైన పరిస్థితి ఇక్కడ ఉంది కృప.